వాటర్ ట్యాంక్ పైప్లైన్ లోకి మురికి నీరు చేరుతోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఎస్సీ వాటిలో మంచినీటి ట్యాంకు దగ్గర నీరు వృధా పోవడం దీనికి కారణమంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాజీపురం రాములు మాట్లాడుతూ ట్యాంక్ దగ్గర బట్టలు పిండడం వల్ల ఇలా అవుతోందని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మురికి నీళ్ళు మొత్తం పైప్ లైన్ లో వస్తున్నాయి. మేము వచ్చేసి తాగి సావాలమ్మా, తాగి సావాలంటే చెప్పు. మొత్తం మురికి నీళ్ళు మొత్తం అన్నికే పోతున్నాయి పైప్ లైన్లకు. బట్టలు వెండు, బిట్టలు వెండు, మొత్తం డిన్నే చేస్తున్నారు. కేజీవీల్ ట్రాక్టర్ కాడు అన్ని కాడు కూడా ఊలమైన తాగుతాం కదా నీళ్ళు, ఊలమైన తాగుతాం కదా మనం. తాగి నీళ్ళు నీనే తాగుతాం, ఇంకోలైనా తాగుతారు. బట్టలు విండు, ట్రాక్టర్ కాడు, బైకులు కాడు, ఏది పెట్టే పీకలు పేలికలు పిండు. ఆ పైప్ లైన్ల కోడి ఏమది, ఇది బొంపేళ్ళ వాళ్ళ ఓళ్ళు చేరిక చేసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేదు చేరిక? ఇది